టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా ఆడటానికి ఎంతో మానసిక ధైర్యం కావాలని దక్షిణాఫ్రికా సారథి డూప్లిసెస్ అన్నాడు పూణే వేదికగా ఇరు జట్ల మధ్య ఆదివారం పూర్తయిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ నూట ముప్పై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్ అనంతరం డూప్లీసెస్ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అమోఘంగా బ్యాటింగ్ చేశాడని సాధారణంగా అతడు రాగానే పరుగులు తీస్తాడు కానీ ఈ సారి నెమ్మదిగా ఆరంభించటం శ్చర్యాన్ని కలిగించిందని అలాగే వికెట్ కు తగ్గట్లు మొదట్లో నిదానంగా ఆడిన తర్వాత కుదురుకొని దాటిగా ఆడేందుకు సిద్ధపడ్డాడని అలా ఆడటానికి ఎంతో మానసిక ధైర్యం కావాలని డూప్లిసెస్ పేర్కొన్నాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు వికెట్లకి ఆరు వందల ఒక్క పరుగు వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది కోహ్లీ సేన మయాంక్ అగర్వాల్ నూట ఎనిమిది కోహ్లీ రెండు వందల యాభై నాలుగు నాట్అవుట్ తో అలాగే జడేజా తొంభై యొక్క స్కోరు తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది టీమిండియా కెప్టెన్ సమ్ అవయచిత బ్యాటింగ్ తో టెస్టుల్లో ఏడోసారి డబుల్ సెంచరీతో పాటు కెరీర్ లో అత్యుత్తమ స్కోర్ ను సాధించాడు